हेलो एवरीवन, वेलकम टू मनोज्ञा थॉट्स। सो ई रोजु प्रोग्राम एंटंटे पाइथन प्रोग्राम टू स्वैप टू नंबर्स। सो फॉर स्वैपिंग टू नंबर्स वी नीड टू राइट ए पाइथन प्रोग्राम। सो आ पाइथन प्रोग्राम ई रोज एला रायालो ई वीडियोलो चूद्दाम। सो स्वैपिंग ऑफ टू नंबर्स अंटे एंटी, फॉर एग्जांपल लेट्स टेक इनपुट, अंटे मनम इनपुट लो ओक टू नंबर्स इस्ते, लेट ए इज इक्वल्स टू 3, बी इज इक्वल्स टू 5 अने इनपुट मनम इस्ते मनकी आउटपुट एलागा रावालंटे ए इज ईक्वल्स टू 5, बी इज ईक्वल्स टू 3 अला आउटपुट रावाली। अंटे इनपुट लो मनम ए 3 वाल्यू इच्ची बी 5 इस्ते अवि रिवर्स अंटे स्वाप अय्यि मनकु आउटपुट लो रिजल्ट अनेदी रावाली। सो इदे स्वापिंग आफ् टू नंबर्स अनि अंटाम। सो स्वापिंग आफ् टू नंबर्स अनेवि मनकी टू मेथड्स लो मनम स्वाप चेयोच्चु ओक टू नंबर्स नि। सो आ टू मेथड्स एंटी अंटे with third variable without using third variable. So swapping of two numbers by using third variable is one method and swapping of two numbers without using third variable is another method. So ee roju mana video lo swapping of two numbers with using third variable elano ela program cheyalo ee video lo chuddam. Next video lo swapping of two numbers without using third variable anedi cheptanu. So ఒక టూ నెంబర్స్ని స్వాప్ చేయాలంటే ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి, టూ నెంబర్స్ అనేది కావాలి, అంటే మనకి ఇన్పుట్ కావాలి. సో లెట్ ఫస్ట్ స్టెప్ ఈజ్ వీ నీడ్ టు గివ్ ఇన్పుట్ అనేది ఇవ్వాలి మనం. లెట్ ఎగ్జాంపుల్ ఏజ్ ఈక్వల్స్ టు 3, బీజ్ ఈక్వల్స్ టు 4 అలా ఏదన్నా ఇన్పుట్, ఫస్ట్ అయితే మనకి ఇన్పుట్ కావాలి. సెకండ్ స్టెప్ ఏంటంటే బై యూజింగ్ థర్డ్ వేరియబుల్ యూజ్ చేసుకోవాలి. ఇక్కడ నేను యూజ్ చేసే థర్డ్ వేరియబుల్ ఏంటంటే టెంప్. లెట్ టెంప్, ఓకే, టెంప్ ఇజ్ ఈక్వల్స్ టు ఏ, అంటే ఏలో ఉన్న ఏదైతే వాల్యూ ఉంటుందో ఆ వాల్యూ టెంప్లో స్టోర్ అవుతుంది. ఇక్కడ ఏలో ఏ వాల్యూ ఉంది, 3 అనే వాల్యూ ఉంది. సో ఇప్పుడు టెంప్లో ఏ వాల్యూ స్టోర్ అవుతుంది, 3 స్టోర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఏ ఇజ్ ఈక్వల్స్ టు బి. సో ఇక్కడ బిలో ఏ వాల్యూ ఉంది, బిలో 4 అనే వాల్యూ ఉంది. సో ఈ 4 అనే వాల్యూ ఇప్పుడు ఏలో స్టోర్ అవుతుంది. ఇక్కడ టెంప్లో ఏ వాల్యూ ఉంది, 3 ఉంది, ఏలో ఏ వాల్యూ ఉంది, 4 ఉంది. ఓకే, నౌ బి ఈజ్ ఈక్వల్స్ టు టెంప్. ఓకే, ఇక్కడ టెంప్లో ఉన్న వాల్యూ బిలో స్టోర్ అవుతుంది. టెంప్లో ఏ వాల్యూ ఉంది, టెంప్లో ఏలో ఉన్న వాల్యూ ఉంది, ఏలో ఉన్న వాల్యూ అంటే ఏంటి, 3. సో బిలో ఏం స్టోర్ అవుతుంది, 3 స్టోర్ అవుతుంది. ఏలో ఏం స్టోర్ అయింది, 4 స్టోర్ అయింది. సో స్వాపింగ్ అనేది జరిగింది కదా. సో ఏలో మనకి 4 స్టోర్ అయింది, బిలో అనేది 3 స్టోర్ అయింది బై యూజింగ్ థర్డ్ వేరియబుల్ ఈజ్ నథింగ్ బట్ టెంప్. అంటే టెంపరీగా మనం ఆ వేరియబుల్స్ని స్టోర్ చేసుకోవడానికి, ఒక స్టోర్ చేసుకొని మళ్ళీ మనం అప్డేట్ చేయడానికి యూజ్ చేస్తున్నాం. ఇక్కడ స్టెప్ 3 ఏంటి, మన స్టెప్ 3 ఏంటి అంటే వీ నీడ్ టు డిస్ప్లే అవుట్పుట్. ఓకే, సో ఇవి మెయిన్గా ఉన్న 3 స్టెప్స్. సో ఫస్ట్ స్టెప్ అంటే మనం స్వాప్ చేయడానికి కావాల్సింది ఒక టూ నెంబర్స్. సో ఫస్ట్ స్టెప్ ఈజ్ మనం ఇన్పుట్ అనేది ఇవ్వాలి. సెకండ్ స్టెప్ ఏంటంటే థర్డ్ వేరియబుల్ యూజ్ చేసుకొని టెంపరీగా ఒక వేరియబుల్ని యూజ్ చేసుకొని వాల్యూ స్టోర్ చేసుకొని రివర్స్ అంటే స్వాపింగ్ ఆపరేషన్స్ చేయడం. స్వాపింగ్కి ఈ 3 స్టెప్స్ అనే ఈ త్రీ లైన్స్ని యూజ్ చేస్తున్నాం, టెంప్ వేరియబుల్. అండ్ నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఈజ్ డిస్ప్లే అవుట్పుట్. ఓకే, నౌ సి ప్రోగ్రామ్ చూద్దాం. ఫస్ట్ స్టెప్ ఏంటి, మనకి మనం ఇన్పుట్ అనేది ఇవ్వాలి. సో ఇక్కడ చూసినట్టు ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనం ఇన్పుట్ అనేది ఇవ్వాలి. అంటే యూజర్నే మనం అడగొచ్చు వాళ్ళకి ఇష్టం వచ్చిన నెంబర్స్ ఎంటర్ చేయండి అని. సో నేనైతే యూజర్ ఇన్పుట్ అనేది ఇస్తున్నాను. ఫస్ట్ ఇన్పుట్ ఫంక్షన్ యూజ్ చేసుకొని మనం ఇన్పుట్ అనేది ఇస్తాం, ఎంటర్ నెంబర్. ఓకే, స్వాప్ చేయడానికి కావాల్సిన నెంబర్, ఎంటర్ నెంబర్ ఫర్ ఆర్ ఎంటర్ వాల్యూ ఫర్ ఏ
सो इला नंबर अनेटर्मूल पैथन थ्री एंटी इनपुट फंक्षन मन की स्ट्रिंग वाल्यू रिटर्न बट मन कावास वाल्यू एंटे इंट वाल्यू सो ఈ స్ట్రింగ్ ఇంటీజర్ గా కన్వర్ట్ చేయడానికి ఇంట్ అనేది యూస్ చేస్తున్నాం సో ఈ మొత్తం కూడా ఒక వేరియబుల్ లో స్టోర్ చేస్తున్నాం ఆ వేరియబుల్ లెట్ ఏ బి ద వేరియబుల్ సో ఒక యూజర్ కి మనం ఒక మెసేజ్ అనేది డిస్‌ప్లే చేసాం యూజర్ ఒక నంబర్ ఎంటర్ చేయడానికి ఆ నంబర్ ఎంటర్ చేసినాక అది ఏ లో స్టోర్ అవుతుంది సో ఇలాగే మనకి స్వాప్ చేయడానికి టు నంబర్స్ అనేవి కావాలి సో ఇంకొక ఇన్పుట్ కూడా ఇద్దాం ఓకే లెట్ మీ సీ ఇంకొక ఇన్పుట్ కూడా ఇద్దాం ఇంట్ సేమ్ ఇన్పుట్ ఎంటర్ వాల్యూ ఫర్ బి సో ఇలా మనం ఇంకొక ఇన్పుట్ అనేది కూడా ఇచ్చాము నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటి అంటే ఒక టెంపరరీ వేరియబుల్ ఓకే ఒక థర్డ్ వేరియబుల్ యూస్ చేసుకొని మనం 3 లైన్స్ ఆఫ్ ఈ 3 లైన్స్ యూస్ చేసుకొని థర్డ్ వేరియబుల్ యూస్ చేసుకొని స్వాపింగ్ అనేది చేస్తాం సో అదే మనం కోడ్ లో మెన్షన్ చేస్తాం లెట్ టెంప్ ఇస్ ఈక్వల్స్ టు ఏ ఇస్ ఈక్వల్స్ టు బి B is equals to temp. Okay. Now last step enti manaki display output. Okay. Ee output anedi display avvali. Let me show you. Print. Oka message ni print cheyandi. Print. सो इक नेनु ओक मेसेज अनेदी प्रिंट चेस्तुन्नानु प्रिंट आफ्टर स्वापिंग वैल्यू ऑफ ए इज ऑफ ए सो इदि ओक मेसेज नेनु प्रिंट चेस्तुन्नानु नेक्स्ट प्रिंट सेम अलागे मनकि बी वैल्यू कूडा कावालि काबट्टी आफ्टर स्वापिंग value of b is so ee two messages ni print chestunnam now let me run this code okay run chesnaaka manaki output anedi em ostundo chuddam okay enter value for a so nenu a lo for example 3 teeskunnanu okay I am entering Now enter value for B. B lo nenu 4 teeskunnanu. Okay. And again enter. Ippudu swap ainaaka after swapping value of A. Okay. Nenu double quotations ichchanu 1 minute. So ikkada program lo nenu endaka after swapping value of A indavarike ichchanu. So identi ante message display avutundi. So value print avvalante comma అండ్ ఏ అనేది మెన్షన్ చేయాలి ఎందుకంటే ఏలో ఉన్న వాల్యూ ఏదైతే ఉంటుందో అది ప్రింట్ అవుతుంది సో అలాగే ప్రింట్ ఆఫ్టర్ స్వాపింగ్ వాల్యూ ఆఫ్ బి కామా బి సో ఇది ఇందాక నేను మెన్షన్ చేయడం మర్చిపోయాను సో ఇప్పుడు మనకు అవుట్పుట్ అనేది క్లియర్గా వస్తుంది సో రన్ చేసినాక ఇక్కడ అవుట్పుట్ అనేది చూద్దాం ओके एंटर वैल्यू ऑफ ए सो आई एम एंटरिंग वैल्यू 5 नेक्स्ट वैल्यू 4 एंटर చేస్తున్నాను सो ఇక్కడ చూసారు కదా మనకి అవుట్పుట్ ఏమొస్తుందంటే ఆఫ్టర్ స్వాపింగ్ వాల్యూ ఆఫ్ ఏ ఇస్ 4 అండ్ వాల్యూ ఆఫ్ బి ఇస్ 5 సో స్వాపింగ్ అనేది పర్ఫెక్ట్ గా జరిగింది సో ఏ వాల్యూ బి లో అండ్ బి వాల్యూ ఏ లో అనేది సేవ్ అయ్యింది సో ఇలా మనం స్వాపింగ్ ఆఫ్ టు నంబర్స్ బై యూజింగ్ థర్డ్ వేరియబుల్ యూస్ చేసుకొని ప్రోగ్రామ్ అనేది రాస్తాం సో మన నెక్స్ట్ వీడియోలో స్వాపింగ్ ఆఫ్ టు నంబర్స్ వితౌట్ యూజింగ్ థర్డ్ వేరియబుల్ ఎలానో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ స్టెప్ మనం టు నంబర్స్ స్వాప్ చేయడానికి ఇన్పుట్ అనేది ఇచ్చాము తర్వాత ఒక
టెంపరీ వేరియబుల్ ఒక థర్డ్ వేరియబుల్ క్రియేట్ చేసుకొని ఏ వాల్యూ అందులో ఏలో ఉన్న వాల్యూ టెంపరీ టెంప్ లో స్టోర్ అయ్యింది నెక్స్ట్ బి లో ఉన్న వాల్యూ ఏ లో స్టోర్ అయ్యింది నెక్స్ట్ టెంప్ లో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో అది బి లో స్టోర్ అయ్యింది లాస్ట్ లో మనం ప్రింట్ మెసేజెస్ అంటే డిస్ప్లేయింగ్ మెసేజెస్ అనే చేసాం సో ఇలా మనం ఒక కోడ్ అంటే స్వాపింగ్ ఆఫ్ టూ నెంబర్స్ కి కోడ్ రాసాం మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మనోజ్ఞ థాట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్